రైతుకి అయితే అనుకూలమున సీడు పంట మంచిగా వస్తుంది, చేను మంచిగా ఉంటది, కింద పడిపోదు, గుల బాగుంటది. కొన్నికే పంట కోసినాక అమ్ముకోనికే కూడా మిల్లర్ కూడా మొగ్గు చూస్తారు. నేను చెప్పాలంటే రైతుకు బెస్ట్ వెరైటీ, బెస్ట్ వెరైటీ మనం 3-4 సంవత్సరాల నుంచి సప్లై చేస్తున్నాం, కానీ ఒక్క రైతు కూడా కంప్లైంట్ లేదు. ఇంకోటి ఆ రైతులే వేరే రైతులకు చెప్పి తోలిస్తారు ఆ వెరైటీ కావాలని, ఈ వెరైటీ కావాలని తోలిస్తారు అని అడుగుతారు. రైతు సోదరులకు, వ్యవసాయ ప్రేమికులకు నమస్తే. మీరు చూస్తున్నారు శివ అగ్రి క్లినిక్, నేను మీ శివకుమార్. ఈరోజు అయితే మనం వచ్చేసి నాగర్ కర్నూలు జిల్లాలోని ఊరుకొండ మండల కేంద్రంలోని ముచ్చాలపల్లి గ్రామంలో ఉన్నాము. ఈరోజు మనతో పాటు వచ్చేసి రైతు సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి పంట వచ్చేసి వరి పంట, మనందరికి తెలిసింది. మన రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా సాగు అవుతున్న ఆహార పంటలు వరి అనేది, మన రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా ఎక్కువ విస్తీర్ణంలో వరిని సాగు చేయడం జరుగుతుంది రైతులు. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఈ వానాకాలం ఖరీఫ్ అయిన తర్వాత ఇప్పుడు రబీ కాలం రాబోతుంది. ఈ పంట వచ్చేసి రెండు కాలాలకి అనుకూలం పంట. ఇప్పుడు ఈ రైతు వచ్చేసి ఈ ఖరీఫ్ లో సాగు చేయడం జరిగింది. ఇది వచ్చేసి లక్ష్మీ సీడ్స్ వారి చార్మి అనేటువంటి రీసెర్చ్ వెరైటీ, పరిశోధన వరి రకం అని చెప్పుకోవచ్చు. ఈ రైతు దీని ఖరీఫ్ లో ఈ వానాకాలం పంటగా సాగు చేయడం జరిగింది. ఇంకొక 15-10 రోజులలో ఈ పంట కోయడానికి సిద్ధంగా ఉంది. ప్రస్తుతం ఈ పంట పైన రైతు యొక్క ఫీడ్బ్యాక్ ఏ విధంగా ఉందనే విషయాలు తెలుసుకుందాం. ముఖ్యంగా చూసుకున్నట్టయితే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కొన్ని వేలాది కోట్లాది మంది రైతులు చూసుకున్నట్టయితే ఈ చార్మి రకాన్ని సాగు చేసి, ఇది దొడ్డు వరి రకము, దీన్ని సాగు చేసి చాలా మంది రైతు సంతృప్తికరంగా ఉన్నారు. అత్యధికంగా దిగుబడి వచ్చే రీసెర్చ్ వెరైటీగా పేరుగాంచింది ఈ చార్మి అనేటువంటి ఈ రీసెర్చ్ రకము. మరి దీన్ని సాగు చేస్తుంటే చాలా మంది రెండు తెలుగు రాష్ట్రాల రైతులు అయితే ఈ సంవత్సరం మాకు మంచి దిగుబడులు వచ్చాయని చెప్పారు. అందులో చెప్పుకోదగ్గ రైతు సుదర్శన్ రెడ్డి అని చెప్పుకోవచ్చు. మరి రైతు సాగు చేసినటువంటి చార్మి రీసెర్చ్ వెరైటీ యొక్క గుణగణాలు ఏ విధంగా ఉన్నాయి, తన సాగు చేసినటువంటి అనుభవం ఏ విధంగా ఉంది, క్రితం సాగు చేసినటువంటి రకాలకు ఇప్పుడు సాగు చేసినటువంటి చార్మి రీసెర్చ్ వెరైటీ యొక్క మార్పులు ఏ విధంగా ఉన్నాయి, దిగుబడి ఎంత రాబోతున్నది, అంచనాలు విషయాలు మొత్తం రైతు మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు మొదటిసారి మన ఛానల్ చూస్తున్న రైతు సోదరులు, వ్యవసాయ ప్రేమికులు శివ అగ్రికి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే సుదర్శన్ రెడ్డి గారు. నమస్తే సార్. సార్ చెప్పండి, ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తుంది? 15 సంవత్సరాల నుంచి వ్యవసాయం అనుభవం సార్. 15 సంవత్సరాల నుంచి వ్యవసాయం. ఏం పంటలు పండిస్తారు మీరు? ఎక్కువ పత్తి, వరి, పల్లి. ఈ మూడు పంటలు పండిస్తాం సార్. ఓకే, మనకి ఎన్ని ఎకరాల భూమి ఉంది సార్? 15 ఎకరాలు సార్. 15 ఎకరాల 15 ఎకరాల పొలం. ఓకే, ఇప్పుడు మనం చెప్తున్నాం, ఇంతకుముందు చెప్పిన చార్మి అనేటువంటి రీసెర్చ్ వెరైటీ బాగుంది, చాలా మంది రైతులు వేసారని చెప్తున్నాం. ఇప్పుడు మీరు ఎన్ని ఎకరాలు వేసారు? ఇది మేము 7 ఎకరాలు వేసాం సార్. 7 ఎకరాల మొత్తం చార్మి వేసాం. వానాకాలం పంట కింద వేసుకున్నాం. ఓకే, ఇది మొదటిసారా చార్మి వేసుకోవడం? ఇది మూడోసారి సార్. మూడోసారి వేసినది. గత 2 సంవత్సరాల కింద కూడా వేసాం. 2 సంవత్సరాల కింద వేసాము, ఇప్పుడు వేసాము. మొత్తం 3 సంవత్సరాలు. 3 సంవత్సరాలు ఇది వేసాం. సంవత్సరానికి ఎన్నిసార్లు పండిస్తారు వరి మీరు? సంవత్సరానికి 2 సార్లు పండిస్తాం సార్. 2 సార్లు. 2 సార్లు యాసంగి, వానాకాలం. యాసంగి రెండు పంటలు పండిస్తాం. రెండు పంటల్లో ఇది వేస్తారా? ఇది వేస్తాం సార్. చార్మి వేస్తారు మీరు? చార్మి వేస్తాం సార్. ఓకే, ఇప్పుడు ఇదేం దొడ్డు రకమా సన్న రకం? దొడ్డు రకం. ఓకే, ఇప్పుడు ఈ చార్మి వేసారు కదా మీరు 2 సంవత్సరాల కింద నుంచి వేస్తున్నామని చెప్పి. అవును. అసలు ఎట్లా తెలుసుకురు ఈ చార్మి గురించి ఫస్ట్? మీరు చార్మి సాయి చరణ్ అనే పట్ల షాపు అందులో పోయి అడిగాము. ఎక్కడ సాయి చరణ్ షాప్? ఈ కల్వగుడి జిల్లా నాగర్కర్నూలు. సీడ్స్ నాగర్కర్నూలు చివరసలు ఉంటది. నాగర్కర్నూలు చివరసం మామనార్ రోడ్ ఉంటది. అక్కడ పోయి అడిగితే ఉన్నాయని చెప్పారు. అప్పుడు తీసుకొచ్చి వేసాము. మొదటిసారి వేసాము, చూద్దామని వేసాము. వేస్తే మంచి పంట వచ్చింది, మాకు ఇబ్బంది లేకుండా మంచి పంట వచ్చింది. మంచి పంట వచ్చింది అదే షాపులో అది ఇతనే వేస్తున్నాం. ఓకే, మొత్తానికి అయితే సాయి చరణ్ షాప్ వాళ్ళు ఈ రకం కొత్తగా వచ్చింది బాగుంది అని చెప్పినారు. వాళ్ళు చెప్పినట్టు తీసుకొచ్చి వేసాము, మాకు మంచి పంట వచ్చింది. మంచి పంట వచ్చింది. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఇంతకు ముందు చాలా రకాలు మీరు 10-15 సంవత్సరాల వ్యవసాయ అనుభవం ఉందని చెప్తున్నారు. ఇంతకు ముందు కూడా మీరు వరి పండించుండొచ్చు, అప్పుడు రకరకాల వెరైటీస్ చేసి ఉంటారు. దానికి దీనికి మీరు తేడా ఎందుకు, ఏం గమనించారు? చాలా ఉంది సార్, ఇది దోమలు తట్టుకుంటుంది. వరి కోసేటప్పుడు కొంత 15 రోజులు అటుటైనా తట్టుకుంటా కింద పడిపోదు మిషన్కి. అప్పుడున్న సీడ్లు ఏం చేసాం అంటే మిషన్ తీసుకుపోయానికి వచ్చినప్పుడు అడ్డం పడిపోయేది, కొయ్యనికి రాయిపోయి రాళ్ళు కూడా అది ఒడ్డు కూడా రాలిపోయేది. ఇది ఇంకోటి సార్ ఇందులో ఒకటి కొత్త వెరైటీ ఏంటంటే మిషన్ తగిలినా ఒడ్డు రాలిపోవు. మిషన్ తగిలినా ఒడ్డు రాలిపోవు. ఇక మిషన్ లేసి వేస్తే గొల్లెళ్ళిపోతుంది కానీ ఒడ్డు రాలిపోవు. ఒక్కటి బెనిఫిట్ బాగుంది. ఒక 15 రోజులు లేట్ అయింది అనుకోండి మిషన్ రాకను మనకు, అది కాక గింజ రాలేదు. సేను నిలబడి ఉంటుంది అట్లనే. సేను ఒక్కటి క్లారిటీగా మంచిగా ఉంటుంది సార్. పంట బాగా వస్తుంది, సేను బాగానే పడుతుంది, సేను అనుకున్న హైట్ పెరుగుతుంది, అన్ని విధాలు దిగుబడి మంచిగా ఉంది.
ఓకే ఇప్పుడు మీరు సాగు చేసిన ఇంత మంచిగా చెప్తారు కదా ఎంత వచ్చే అవకాశం ఉంది ఒక ఎకరానికి దిగుబడి ఎంత ఎన్ని క్వింటల్ వస్తుంది ఎకరాకు ఇంచుమించు సార్ 36 నుండి 40 దాటి వస్తుంది సార్ మంచిగా 40 పైగా కూడా వస్తుంది 40 పైగా కూడా వస్తుంది 40 పైగా కూడా పొలాని సత్వను బట్టి మంచి పంట వస్తుంది సార్ దాదాపు అయితే 40 క్వింటల్ 40 క్వింటల్ మినిమం 40 అయితే దాటుతుంది 40 పక్క వస్తుంది 40 పక్క వస్తుంది 40 పక్క వస్తుంది సరే ఇప్పుడు మీరు 40 క్వింటల్ దిగుబడి వస్తుంది అంటే మనకి గింజ బాగుండి గొలుసులు బాగుంటేనే బాగుంటది అవును సార్ ఇలా ఒక గొలుసుకి ఎన్ని గింజలు వస్తున్నాయి మనకి 350 ఉంటాయి సార్ 350 వస్తాయి ఉంటాయి లెక్క పెట్టరా లెక్క పెట్టుకుని సార్ 300 నుండి 350 ఉంటాయి గింజలు గట్టిగుంటాయి కొండ నుంచి మొదలాగా గింజ తాలు ఉండదు ఉన్న గింజ గట్టిగుంటది గట్టిగుంటది ఎందుకంటే వేరే వెరైటీస్ ఇట్లా చెప్తారు ఇప్పుడు మనకి గొలుసు ఉంటది కదా కింద వరకు పాలు పోసుకుంటది ఈ పైన మొత్తం తాళ గింజలు అయితే అవు సార్ ఇల్లు అట్లా ఏమన్నా గమనించరా లేదు సార్ ఇందా ఉన్న గొలకాడి గట్టిగుంటది గింజ రాలిపోవు ఇంకోటి సీన్ గట్టిగుంటది రైతుకు అనుకూలం ఉంటది సార్ ఇది చార్మి అనుకూలం ఉంటది సీన్ గట్టిగా ఉంటది కాబట్టి పడిపోయే కొన్ని ఆస్కారం ఉండదు అది సన్నగా ఉంటది కాబట్టి గాలిష్యం పక్క ఒరిగిపోయి పడిపోతుంది మిషన్ కూడా అనుకూలమైంది చార్మి మాత్రం మంచి పంట సార్ కాకపోతే ఒక్కొక్క కర్ర నాటుకోవాలి ఒకటే కర్ర ఎన్ని కర్రలు నాటుకోవాలి ఒక కర్ర రెండు కర్రలు సార్ ఒక కర్ర రెండు కర్రలు నాటుకోవాలి మంచి పంట వస్తుంది మంచి పంట ఉంటుంది మంచి పంట ఉంటుంది ఓకే ఇప్పుడు మీరు ఇది సీడు మన సాయి చరణ్ షాప్ దగ్గర తెచ్చుకో సాయి చరణ్ సీడ్స్ అండ్ ఫెర్టిలైజర్ దగ్గర అవును ఎంత ఎన్ని కిలోల బ్యాగ్ ఉంటుంది తెచ్చుకునేటప్పుడు సీడ్ మనకి 10 కిలో ఉంటాయి 20 కిలో ఉంటాయి 10 కిలో ఉంటుంది 20 కిలో ఉంటాయి ఎకరానికి ఎన్ని ఎన్ని ప్యాకెట్లు కావాలి అట్లా ఎకరానికి ఎన్ని కిలోల ప్యాకెట్ ఎకరానికి ఒక ప్యాకెట్ సరిపోతుంది సార్ ఏది 10 కిలోల 20 కిలో కిలోలది ఒక ప్యాకెట్ సరిపోతుంది నార్మల్ గా అయితే షాప్లలో 10 కిలోల ప్యాకెట్ ఉంటుంది 20 కిలోల ప్యాకెట్ ఉంటుంది కాకపోతే ఎకరానికి అనేది 20 కిలోల విత్తనం మోతాదు కావాలి మోతాదు కావాలి ఎట్లా 10 కిలోల ప్యాకెట్ ధర ఎంత ఉంది 10 కిలోల దానికి 800 ఉంటుంది సార్ 10 కిలోల ప్యాకెట్ 800 20 కిలోల 1600 ఉంటుంది 1600 ప్యాకెట్ ఉంటుంది అన్నమాట డబ్బులు ఉంటుంది సార్ ఇది ఎప్పుడు పోయినా కానీ షాపులో అందుబాటులో ఉందా రకం ఉంది సార్ ఆ షాపులో అయితే మాకు అందుబాటులో ఉంది ఆ షాపులో అయితే మీకు అందుబాటులో ఉంది మేము ఇంకా వేరే షాపులో కోలేదు ఆ షాపులో అడిగితే ఉన్నాయి మూడైనా సార్ ఆ షాపులో తెచ్చుకుంటున్నాము మాకు అనుకూలంగా పంట ఉంది సరే ఇప్పుడు ఇప్పుడు ఇది మీరు ఒకటి లేదా రెండు పూసలే పెట్టినామని చెప్తున్నారు సార్ ఎన్ని పిలకలు వస్తున్నాయి మనకి ఒక్కొక్క దాంట్లోకి వెళ్ళి ఇంచుమించు 20 దాకా వస్తుంది సార్ 20-25 పిలకలు దాకా కూడా వస్తాయి 20-25 పిలకలు బాగా వస్తున్నాయి ఇంకా లోపల జీవం మంచి పొలం ఉంటే 30 కూడా వస్తాయి 30 పిలకలు కూడా వస్తాయి వస్తాయి సరే ఇప్పుడు ఇన్ని పిలకలు వస్తున్నాయి మీరు రాలతలేదని చెప్తున్నారు ప్లస్ కింద పడతలేదని చెప్పారు వేరు వ్యవస్థ మంచిగా ఉంటున్నాయి ఇవన్నీ జరుగుతాయి అవును సార్ దంటు వీకి చూస్తే వేరు వ్యవస్థ ఎట్లుంది దంటు కూడా మంచిగా ఉంది సార్ అసలు కింద వేర్లు ఎట్లున్నాయి వేర్లు కూడా గుబ్బిల వ్యవస్థ వేర్లు చాలా ఎక్కువ ఉంటాయి పట్టు ఎక్కువ ఉంటది కర్ర ఒక సైజు దొడ్డుగా ఉంటది కర్ర సైజు దొడ్డు దొడ్డు ఉంటది దొడ్డు ఉండకంటే పడిపోనికి ఆస్కారం ఉండదు ఆస్కారం ఉండదు అటు పెరిగినా పడిపోనికి ఆస్కారం ఉండదు అచ్చా ఇంకొకటి ఇది ఎత్తు ఎట్లుంది ఎక్కువ ఉందా మీడియం ఉందా ఎత్తు అంటే సార్ ఎత్తు మనం పెంచుకున్నాడు పొలంలో జీవం ఎక్కువ ఉంది అనుకోండి సార్ మందు తక్కువ వేసుకోవాలి ఒకవేళ జీవం తక్కువ అనుకోండి మందులు ఎక్కువ వేసుకోవాలి అదే దాన్ని బట్టి కంపేర్ అయితే మొత్తానికి అయితే అనుకూలమైన అనుకూలం ఉన్న సీడ్ సార్ ఇది అచ్చా ఒక రైతుకి అయితే అనుకూలం ఉన్న సీడు పంట మంచిగా వస్తుంది చేను మంచిగా ఉంటది కింద పడిపోదు గుల బాగుంటది అచ్చా కొన్నికే పంట కోసినాక అమ్ముకోనికి కూడా మిల్లర్ కూడా కొన్ని మొగ్గు చూస్తారు ఇప్పుడు ఏడా అమ్ముతారు మీరు ఈ విత్తనం మేము గవర్నమెంట్ అమ్ముతాం ఐకేపీ సెంటర్ ఐకేపీ సెంటర్ కి అమ్ముతున్నాము ఐకేపీ సెంటర్ లో ఏ గ్రేడ్ పోతుంది మనకి ఇది ఏ గ్రేడ్ పోతుంది ఏ గ్రేడ్ పోతుంది ఏ గ్రేడ్ పోతుంది అక్కడ వాళ్ళు కూడా ఏమైనా ఇబ్బంది పెడతారు ఇలా తాళం ఇబ్బంది ఏమి ఉండదు సార్ ఇంద తాళే ఉండదు సార్ అసలు తీసుకున్న సంచి తీసుకున్నట్టే ఇంద తాళ ఉండదు సార్ అసలు తాళ ఉండదు నేను 3 సంవత్సరాలు ఇదే సాగు చేస్తున్నాను తాళ అనేది ఉండదు తాళ అనేది ఉండదు ఉండదు అచ్చా కాకపోతే కొంత చేను ఒత్తుగా ఉంటే కొద్దిగా అది ఉండొచ్చు కానీ తాళ ఉండదు అదే మంచి పంట వస్తుంది ఇప్పుడు ఏంటంటే వరి సాగు చేసిన రైతులకి ఏంటంటే మెడ విరుపు అగ్గి తెగులు సుడిదోమ మధ్యలో మధ్యలో ఏంటంటే ఈ మెడ విరుపు అది కాండం దొలుచు పురుగు రావడం వల్ల ఏమైతుందంటే ముగి పురుగు రావడం వల్ల మీ భాషలో ఈ పిల్క ఇట్లా గట్టిగా వీక్తే ఉత్తా లూజ్ కూర్చేస్తుంది అలాంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా సమస్యలు కూడా తక్కువ ఉన్నాయి సార్ సమస్య తక్కువ ఉన్నాయి ఒకసారి మందు స్ప్రే చేసుకోవాలి మందు స్ప్రే ఒకసారి చేసుకుంటే ఆల్రెడీ అంతా కవర్ అయిపోతుంది అట్లా అవి ఇప్పుడు నేను చెప్పిన వరి దాని కంటే ఇది మంచిది ఇప్పుడు అగ్గి తెగులు సుడిదో మనం తట్టుకునేటటువంటి శక్తి ఉంది సార్ తట్టుకునే శక్తి ఉంది శక్తి ఉంది శక్తి మంచిగా ఉంది కాకపోతే ఒకసారి మందు కొట్టుకోవాలి మందు కొట్టుకోవాలి ఒకసారి మందు కొట్టుకోవాలి ఒకసారి మందు కొట్టుకుంటే మందు కట్టుకుంటే కవర్ అయిపోతుంది మంచి దిగుబడి ఉంది అచ్చా మొత్తానికి అయితే మీకు అనుకూలమైన రకంగా రకం ఉంది సార్ నేను 3 సంవత్సరాలు చేస్తున్నాను నేను అయితే అనుకూలమైన పండు సార్ నేను ఒక రైతును అవును అవ్వదని చెప్పుకునే అవసరం నాకు లేదు అవును అందుకు అనుకూలంగా పండు సార్ ఇప్పుడు ఇంత మంచి చెప్తారు ఈ చార్మి గురించి మన 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది రైతులు సాగు చేయాలనుకుంటారు నువ్వు ఇప్పుడు రాబోతున్నటువంటి రబీ
ఇప్పుడు మళ్ళా చలికాలం కూడా రాబోతుంది. యాసంగిలో కూడా ఇదే రకం సాగు చేయాలనుకుంటున్నాం సార్. యాసంగిలో చేసుకుంటే ఇంకా ఇంకా బెనిఫిట్ ఉంటుంది సార్. ఎందుకు సార్? ఎందుకంటే ఈ పంట గట్టిగా ఉంటుంది కదా సార్, నిలబడకం వల్ల కింద పడిపోనికి ఆస్కారం ఉంటుంది. అప్పుడు యాసంగిలో గాలు ఉంటాయి సార్, గాలు ఉంటాయి, రాళ్ళ తాకిడి ఉంటుంది, ఆ తాకిడి నిలబడుతుంది. ఎక్కువ ఉంటుంది యాసంగిలో గాలి, రాళ్ళ తాకిడి అన్నిటి నిలబడుతుంది. అప్పుడు నేను యాసంగి నాటుకున్నా వానకాడ నాటుకున్నా సార్, నేను 3 సంవత్సరాలు ఇదే సాగు చేస్తున్నాను. మంచి దిగుబడి ఉంది, సేను అదైతలేదు కన్వది. అంతవరకు వేరే సీల్ వేసేటి అవి కింద పడిపోయేది, రాళ్ళు వర్షం వస్తే మొత్తం కొట్టుకునే పోయేది. తాళగింజలు కూడా ఎక్కువ ఉండేది. తాళగింజలు ఎక్కువ ఉండేది. ఇప్పుడైతే అనుకూలం ఉంది సార్ ఇది. ఓకే, ఇంకోటి చివరి ఏంటంటే, ఇప్పుడు సీడ్ ప్యాకెట్ తెచ్చుకుంటారు కదా, 10 కిలోలు 20 కిలోల ప్యాకెట్ మండ కట్టుకుంటారు, లేకపోతే నార్మడ్ తయారు చేసుకుంటారు కదా, ఎట్లా నార్మడ్ ఎట్లా వస్తుంది మనకి సీడ్? మంచిగా ఉంటుందా? నార్ కూడా మంచిగా వస్తుంది సార్. మంచిగా వస్తుంది అంటే విత్తనాలు మొలక శాతం లేకుండా డూప్లికేట్ అట్లా ఏం లేదు సార్. మేము తీసుకొచ్చి అందుకే షాప్కి తీసుకొస్తాము, గోనె బస్తాలు పోసి నాన పోసుకొని మండ కట్టుకుంటాం. ఎట్లా ఉంది, మంచిగా ఉందా? అంత మండ కూడా మంచిగా వస్తుంది సార్. ఎన్ని రోజులు నార నాటుకుంటారు? 25 రోజులు సార్. 20 రోజులు 20 నుండి 25 రోజులు మంచిగా వస్తుందా? 20 రోజులు పచ్చగా ఆకుపచ్చ మంచిగా వస్తుంది సార్. రైతుకు అనుకూలంగా నార వేసుకునేటట్టుగానే ఉంది. అనుకూలంగా ఉంది, మంచిగా వస్తుంది సార్. ఓకే, నారు మంచిగా ఉంది, సేను మంచిగా ఉంది, పంట మంచిగా ఉంది సార్. దిగుబడి కూడా బాగుంది మాకు, మంచిగా సార్. మొత్తం అన్ని టైప్స్ ఆఫ్ దాంట్లో మనకి బాగుంది సార్. ఓకే, మరి ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు రాబోతుంటి యాసంగికైనా మళ్ళా వచ్చే ఖరీఫ్కైనా రైతులు వరి సాగు చేసిన రైతులకి ఈ రీసెర్చ్ వెరైటీస్ పైన ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్న రైతులకి నువ్వేమని చెప్తావు? సాగు చేయొచ్చంటావా వద్దంటావా? చేయాలి సార్. ఈ సీడ్ చేసుకుంటే రైతు కూడా మేలు జరుగుతుంది, లాభం జరుగుతుంది. రైతు కూడా అంత అనుకూలం ఉంది సార్. ఎందుకంటే అన్ని లక్షలక్షలు పెట్టి తీసుకొచ్చి ఇంట్లో పోసి ఏదో తీసుకొచ్చి ఆడిసడి అంట చేస్తే అన్ని ఖరాబ్ అయిపోతుంది. సీడ్ పెట్టుకుంటే కరెక్ట్ మంచిది పెట్టుకోవాలి, కష్టపడి చేసుకోవాలి. ఓకే, మొత్తానికి అయితే అనుకూలం ఉంది సార్. అనుకూలం కొత్త రైతులు ఏమైనా సాగు చేయాలి కానీ అనుకూలం సార్. ఏది సార్ ఇది? ఈ సీడ్ వేసుకుంటే అనుకూలం సార్. అదే ప్రతి రైతు వేసుకోవచ్చు. చార్మి మంచి సీడ్, మంచి దిగుబడి వస్తుంది, చేను ఖరాబు కాదు, కింద పడిపోదు, ఇది మిషన్ కూడా తట్టుకుంటుంది. మంచి అనుకూలం సార్ ఇది. మంచి అనుకూలమైన రకం. అనుకూలమైన రకం. ఇప్పటివరకు అయితే మనం రైతు యొక్క అనుభవాలు తెలుసుకున్నాం కదా, ఇప్పుడు మనతో పాటు వచ్చేసి కుడుమల శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు. వీళ్ళు వచ్చేసి సాయి చరణ్ అండ్ సీడ్స్ అండ్ ఫెర్టిలైజర్ షాప్ కల్వకుర్తిలో వీళ్ళ షాప్ ఉంది. వీళ్ళ దగ్గర నుంచి అయితే ఈ లక్ష్మీ సీడ్స్ వారి చార్మైనటువంటి రీసెర్చ్ వెరైటీ అయితే రైతు స్థాయిలో అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఇంతవరకు మనం రైతు యొక్క సుదర్శన్ రెడ్డి యొక్క అనుభవాలు తెలుసుకున్నాం కదా, ఇప్పుడు ఈ శ్రీనివాస్ రెడ్డి గారు రైతులకు ఎంతమందికి చుట్టుపక్కల ఇచ్చారు, ఎన్ని ఎకరాల్లో సాగు అవుతుంది, ఈ సుదర్శన్ రెడ్డి రైతే కాకుండా మిగతా రైతులు ఏ విధంగా ఉన్నారో, వాళ్ళ ఫీడ్బ్యాక్స్ ఏ విధంగా ఉన్నాయో, మరి ఈ విత్తనాలు అందజేసినటువంటి శ్రీనివాస్ రెడ్డి గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే శ్రీనివాస్ గారు. సార్ చెప్పండి, మన ప్రాంతంలో 2 సీజన్ల ఇక్కడ వరి సాగు అవుతుందా? 2 సీజన్లు 2 సీజన్లు వేస్తారు రైతులు, యాసంగి వానకాలం. మంచి మంచిగా సాగు చేస్తారు. ఎక్కువ విస్తీర్ణం ఉందా? ఎక్కువ విస్తీర్ణంగా మా కెపాసిటీ అంతా మనకు తెలిసిన రైతులు, తెలియని వాళ్ళు కూడా ఫోన్ నెంబర్లు తీసుకొని ఫోన్లు చేసి కొత్త వాళ్ళు కూడా తీసుకోవచ్చు. మన షాప్ నుంచే కాకుండా వేరే షాప్ నుంచి తీసుకోవచ్చా అనే ఆలోచనతో అడుగుతారు. మేము కూడా తీసుకోవచ్చు. వేరే షాపులలో కూడా అందుబాటులో ఉంది, అందుబాటులో ఉంది. కొన్ని వేరేలలో వేరే దగ్గర ఉంది, వేరే ఏరియాలకు వెళ్ళి కూడా ఫోన్ చేస్తున్నారు. వేరే ఏరియా నుంచి చూడండి, మన షాప్ దగ్గర తీసుకోబోతున్నారు. దూరం మన షాప్ రానికి దూరం ఉన్న వాళ్ళు ఫోన్ చేసి అక్కడ అందుబాటులో ఉన్న తాను తీసుకోబోతున్నాను. ఇప్పుడు ఎంత సార్, ఎంత ఎంత విస్తీర్ణంలో ఉంది సార్, ఎన్ని ఎకరాల్లో సాగుడు దాదాపుగా? మనం అయితే ఒక రబీలా ఒక 8-10 టన్నులు అమ్ముతున్నాం. రబీలో 8 నుంచి 10 టన్నులు, ఖరీఫ్లో ఒక 10 టన్నులు అమ్మినాం మొన్న. మన ఇక్కడ ఈ ప్రాంతంలో అంటే దాదాపు కొన్ని 100 ఎకరాలు సాగు, 100 ఎకరాలు అవుతుంది. మా సొంత పొలంలో కూడా వేసాం, మంచి దిగుబడి వచ్చింది. మంచి దిగుబడి వచ్చింది అంటే మీరు కూడా ఒక రైతు అన్నట్టు? మేము ఒక రైతు, షాప్ ఉంది, షాప్ రెండు నడిపిస్తారు. నేను 1 సంవత్సరం 4 ఎకరాలు వేసాను. 4 ఎకరాలు వేసాను 3 సంవత్సరాల క్రితం. ఎంత మాత్రం ఈల్డింగ్ మంచిగా వచ్చింది. ఎన్ని మాకు 42 క్వింటాల్ వరకు వచ్చింది. 42 క్వింటాల్ వరకు వచ్చింది. 42 క్వింటాల్ వచ్చింది. మంచి యాజమాన్య పద్ధతులు వాటిస్తే మనకి మంచి జీవం ఉన్నది పొలంలో కూడా. ఇంక ఇది మామూలుగా మనం చెప్పాలంటే రైతుకు బెస్ట్ వెరైటీ. బెస్ట్ వెరైటీ మనం 3-4 సంవత్సరాల నుంచి సప్లై చేస్తున్నాం, కానీ ఒక్క రైతు కూడా కంప్లైంట్ లేదు. ఇంకోటి ఆ రైతులే వేరే రైతులకు చెప్పి తోలిస్తారు, ఆ వెరైటీ కావాలని. ఈ వెరైటీ కావాలని తోలిస్తారు అని అడుగుతారు, తీసుకోబోతారు. ఎల్డింగ్ కూడా మంచిగా ఉంది. వాళ్ళు అమ్ముకోనికి కూడా ఐకేప్ సెంటర్ కూడా ఏ గ్రేడ్ లో పోతుంది దానికి కూడా ప్రాబ్లం లేదు. ఇంకోటి దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే అడ్డం పడదు, చేయను అడ్డం పడదు అన్నట్టు. అడ్డం పడదు, ఒడ్లు రాలవు. అచ్చా,
ఇప్పుడు మనం రబీలో ఏమైతే అంటే కొన్ని వెరైటీలు ఎండలకు గాలికి కొన్ని కొన్ని సందర్భాల్లో రాలే గుణం ఉంటాయి. దీనికి లేదు అది గుణం. అలాంటిది లేదు, రాలేదు. అడ్డం పడదు, షేను కూడా మంచి ఈల్డింగ్ వస్తుంది. ఈల్డింగ్ కూడా మంచి వస్తుంది, మంచిగా ఉందన్నట్టు. ఇప్పుడు మీరు రైతులకు ఇస్తారు కదా సార్, ఎన్ని రోజుల పంటలు ఫినిష్ అయిపోతుంది కంపెనీ? 110 నుంచి 115 రోజులు. ఇంకా హార్వెస్టర్ మిషన్ దొరకకపోతే 120 రోజులు కూడా అవుతుంది. మొత్తానికి అయితే 110 నుంచి 115 రోజుల పంట రెడీ అవుతుంది. రెడీ అవుతుంది ఒక 5 రోజులు అటు ఇటైనా పంట మనకు ఉంటుంది. ఇంకోటి దీన్ని మెయిన్ గా అడ్డం పడదు. అడ్డం పడదు అన్నట్టు. మనకు హార్వెస్ట్ చేయడానికి మిషన్ గిట్ట దొరకను, పొలం ఆరకపోతే 4 రోజులు ఉన్నా గానీ అడ్డం పడదు, డ్యామేజ్ కాదు గింజ. అచ్చా, గింజ అయినాక కొన్ని వెరైటీలు ఏం చేస్తాయంటే గింజ అయినాక రాలిపోతుంటాయి. రాలిపోతుంటదా? కానీ ఇందా రాలే గుణం లేదు. రాలే గుణం లేదు, కంకికి అట్లనే ఉంటుంది గింజ. అచ్చా, మనం హార్వెస్ట్ చేసుకోనికి మంచిగా ఉంటుంది అన్నట్టు. బాగుందన్నట్టు. రాలిపోవు. ఎండాకాలం మనం మామూలుగా కొన్ని వెరైటీలు ఏం చేస్తాయంటే మిషన్ పోతుంటేనే రాలుతుంటాయి కింద, మిషన్ తాలిదాడే. కానీ దీంట్లో గుణం లేదు, మంచిగా ఉందన్నట్టు. మన సొంతానికి కూడా వాడుతున్నాం కూడా. మంచి వెరైటీ మామూలుగా రైతులు 40 నుంచి 40 చిల్లర వస్తుంది అంటారు, కొందరు 35 వస్తుంది అంటారు, కొందరు సాగు చేసిన సాగు పద్ధతి సరిగా మెయింటైన్ చేయకపోతే 30 కూడా వస్తుంది కొందరికి. కానీ మొత్తం పైన సాటిస్ఫై ఉన్నారు రైతులు. సాటిస్ఫై ఉన్నారు, కానీ మంచిగా చేస్తే మాత్రం మంచిగా చేసుకుంటే 40 వరకు వస్తుంది, దాంట్లో ఏం డౌట్ లేదు. అదే 40 తీసారు రైతులు, వేరే రైతులు తీసారు, మన సొంతం పొలంలో కూడా తీసినాము. రైతులు అడిగకుండా పోతారు, అది ఇంపార్టెంట్. ఇంపార్టెంట్ ఇప్పుడు మేము ఆ వెరైటీ వేరే వెరైటీలు పక్కన పెడితే కూడా ఇవి ఈ వెరైటీ అని కొందరు కొనబోతారు, కొందరు ఆ వెరైటీ కొనబోతారు. మాకు సేలింగ్ కూడా మంచిగా ఉంది. అంటే తెలుగు రాష్ట్రాల్లో కొత్త రైతులకు కూడా మీరు ఒక డీలర్ గా ఒక రైతుగా ఏమని చెప్తారు రైతులు? మంచి వెరైటీ రైతులు వేసుకోవచ్చు, రైతులకు ఏమాత్రం ఇబ్బంది లేదు, ఇబ్బంది లేదు, లాభదాయకంగానే ఉంటది అన్ని విధాల. కొంచెం తెగుళ్ళు కూడా తక్కువనే, తెగుళ్ళని తట్టుకునే గుణం ఉంది. మంచి వెరైటీ అని చెప్పి రైతులు వేసుకోవచ్చు, మన షాప్ అనే కాదు, ఈ చార్మి వెరైటీ ఏడ దొరికినా అని వేసుకున్నా చెప్తారు. ఇక్కడ ఏరియా దగ్గర ఉంటే అక్కడ తీసుకుపోవచ్చు, వేసుకోవచ్చు. చూస్తున్న రైతు సోదరులారా, మరి శ్రీనివాస్ రెడ్డి గారు ఒక డీలర్ గా ఒక రైతుగా తన యొక్క అనుభవాలు కూడా తెలియజేశారు. రైతు గాని మంచిగా సాగు చేసుకున్నట్టయితే రెండు కాలాలకు అనుకూలమైనటువంటి పంట. ఏ రైతు గాని సరే మా దగ్గర నుంచి అయితే తీసుకుపోయిన సందర్భాల్లో ఈ విత్తనం బాగాలేదని మళ్ళీ తిరిగి వచ్చి ప్రశ్నించే దాఖలాలు లేవని చెప్తున్నారు. సాగు చేసినటువంటి ప్రతి రైతు సంతృప్తికరంగా ఉన్నాడు, మంచి దిగుబడి వస్తుందని చెప్తున్నారు. మెయింటెనెన్స్ మంచిగా సాగు పద్ధతులు సరైనటువంటి యాజమాన్య పద్ధతులు వాడించుకున్నట్టయితే మంచి దిగుబడి వచ్చినటువంటి రీసెర్చ్ వేరియడ్గా చెప్పుకోవచ్చు ఈ చార్మిని. మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడికైనా అందుబాటులో ఉందని చెప్తున్నారు. మీ దగ్గర సీడ్ షాప్స్ అండ్ ఫెర్టిలైజర్ షాప్స్లలో ఈ విత్తనం అందుబాటులో ఉంది, కొనుగోలు చేసుకోవచ్చని శ్రీనివాస్ రెడ్డి గారు కూడా సూచిస్తున్నారు. మరి ఎవరైనా సరే రైతు సోదరులు ఈ విత్తనాన్ని కావాలనుకుంటే మన వీడియో పైన కనిపిస్తున్న మొబైల్ నెంబర్స్ కాల్ చేసి కూడా ఈ విత్తనాన్ని ఆర్డర్ చేసుకోవచ్చు. లేని ఎడల మీ చుట్టుపక్కల మీ ప్రాంతాలకు దగ్గర ఉన్నటువంటి సీడ్స్ అండ్ ఫెర్టిలైజర్ షాప్లో కూడా ఈ విత్తనం అందుబాటులో ఉంటుంది. ఒకవేళ అందుబాటులో లేని ఎడల ఈ వీడియో పైన మన వీడియో పైన కనిపిస్తున్న మొబైల్ నెంబర్స్ కాల్ చేసి అయితే మీకు మరింత సమాచారం అందజేసే అవకాశం ఉంది. ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. నిత్యం నానుమూటి వ్యవసాయ సమాచారం కోసం శివ అగ్రి సబ్స్క్రైబ్ చేసుకోండి.